ఇరవై లక్షలు కోట్లు డబ్బులు ఆడలేము అసలు వేయడానికి. ఇవన్నీ హైపోథెటికల్ థింగ్స్, దిక్కుమాల అర్గ్యుమెంట్లు. ఇవన్నీ 130 కోట్ల మంది జనాభా, ఒక్కొక్కటి అకౌంట్ కోటి రూపాయలు వేస్తే 130 కోట్లే కదా, 20 లక్షల కోట్లు ఇది దిక్కుమాల అర్గ్యుమెంట్. ఇది అసలు నీకు ఎక్కడున్నాయి డబ్బులు ఆడున్నాయి? నేను అడుగుతున్నా అదే చారిటీ అకౌంట్, నేను అడుగుతున్నాను 20 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు నీ దగ్గర ఉన్నాయా? లేవు. ఉన్నాయనే చెప్తున్నారు వాళ్ళు. లేవమ్మా ఎక్కడున్నాయి? అసలు అది నిజమైతే వాళ్ళు అన్న వాదన కరెక్టే కదా, 130 కోట్లు వేసేస్తే అందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా సార్? చేస్తారట ఏరు. ప్రధానమంత్రి గారు పంచింది 20 లక్షల కోట్లు మాత్రమే, 130 కోట్లు కాదు. మీరేమంటున్నారు 20 లక్షల కోట్లు ఎందుకు, అంతా మోసం, 20 లక్షల కోట్లు ప్యాకేజీ కానే కాదు అసలేని, అదంతా మోసం. ఇండియాలో 130 కోట్ల జనాభా ఉన్నారు కదా, అందరికీ కోటి చెప్పుని పనిచేస్తే గొడవ అయిపోతుంది కదా అంటున్నారు. అసలు 130 కోట్ల కంటే ఎక్కువ 20 లక్షల కోట్లు? 130 కోట్ల మందికి కోటి రూపాయలు చెప్పుని పంచాలంటే 130 కోట్ల కోట్లు కావాలి. దీనికి తగ్గట్ట యాంకర్ గారు కూడా అందరికీ 1 కోటి రూపాయలు పనిచేస్తే అందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా అని చెప్తున్నారు. మీరు ప్రజలకి ఏం సందేహాలు ఇద్దారనుకుంటున్నారు? ఏం అర్థం కావట్లేదు. కొంచెం ఆలోచించండి, కొంచెం లెక్కలు చూడండి, ఆ తర్వాత వీడియో రిలీజ్ చేయండి. ఓకే.